డైసి జైల్ ఫార్మ్ పార్క్ ఫస్ట్ వన్ ఆఫ్ ఇట్స్ కైండ్ ఇన్ ఇండియా నవీన్ హైదరాబాద్ 50% డిస్కౌంట్ ఆన్ మ్యాజిక్ పాస్. కాబట్టి మీరు కూడా ఒకటే కోరుతున్నా, మా పట్ల సంఘీభావాన్ని తెలియజేయాలంటే మీటింగ్లు పెడితే ఇదే మరి రావాల. ప్రతి ఇంటి మీద తెలుగుదేశం పార్టీ జనసేన జెండా కట్టాలి. అది చూస్తే అందరూ భయపడిపోవాలి. సిద్ధమాన అడుగుతున్నా, ఈరోజు ఎంత పిరికితనం అంటే పవన్ కళ్యాణ్ గారి హెలికాప్టర్ రాజమండ్రిలో ఉంది. ఆయన రావాలి. రావాలంటే ఆ హెలికాప్టర్ రానికుండా కుట్రమన్నారు వీళ్ళు. ఎంత నీచం తమ్ముళ్ళు. మళ్ళా నేను ఇక్కడి నుంచి హెలికాప్టర్ పంపించిన తర్వాత అప్పుడప్పుడు కావాలని అడ్జస్ట్ చేసి పంపించారు. అంటే పవన్ కళ్యాణ్ గారి మీటింగ్ జరగకూడదు, జరిగితే ఇక్కడ ఉత్సాహం చూశారు అదిరిపోతుంది. తట్టుకోలేమని అసూయతోనే పిరిగితనంతో భయంతో రానియకుండా చేశారు, సెబటైజ్ చేశారు. అంటే ఇది న్యాయమా? ఎప్పుడన్నా మనం చేశామా ఇవి? నేను ఒకటే చెప్తున్నా, కబద్దార్ జాగ్రత్తగా ఉండండి. అధికారులు కూడా కోరుతున్నా, కోడ్ ఆఫ్ కాండక్ట్ మీరు ఫాలో కండి. ఇప్పుడంతా ఎన్నికల కమిషన్ ఆధ్వర్యంలో మీరు పనిచేస్తున్నారు. మాకు ఏ రూల్స్ అయితే వర్తిస్తాయో ఆ రూల్స్ జగన్మోహన్ రెడ్డి కూడా వర్తించాలి. జగన్మోహన్ రెడ్డి ఎక్స్పైర్ అయిపోయినటువంటి అధికారం ఇంకా ముఖ్యమంత్రిగా ఉన్నా ఆయన అధికారం లేదు. డబ్బులు శాంక్షన్ చేయాలన్నా, రెగ్యులర్గా డబ్బులు ఇవ్వాలన్నా ఎన్నికల కమిషన్ నిఘా ఉంది. ఏ ప్రాజెక్ట్ ఇవ్వడానికి కూడా వీలు లేదు, ఏ హామీ ఇవ్వడానికి కూడా వీలు లేదు. ఆయన మామారికి హామీ ఇవ్వాలి, ఎన్నికలైన తర్వాత పనులు చేయాలి తప్ప ఇప్పుడు చేయడానికి కూడా వీలు లేదని చెప్పుకోవడం మీకు తెలియజేస్తున్నా. ఇవన్నీ చూసిన తర్వాత చిల్లర రాజకీయాలు చేసేవాళ్ళు కొట్టుకొని పోతారు. ఎప్పుడు కూడా చరిత్రలో చూసా అహంకారం పనికిరాదు. ఒక్క విషయం చెప్తున్నా మీకు, కోనసీమలో చిరంజీవికి జగన్మోహన్ రెడ్డికి కంపారిజన్ ఉందా తమ్ముళ్ళు? కంపారిజన్ ఉందా అని అడుగుతున్నా మిమ్మల్ని, ఉందా అని అడుగుతున్నా. చిరంజీవి కొన్ని సంవత్సరాలుగా చిత్రసీమలో రారాజుగా వెలిగినటువంటి వ్యక్తి. వారి యొక్క కళామ తల్లికి చేసిన సేవలు గుర్తుపెట్టుకుని కేంద్ర ప్రభుత్వం కూడా పద్మవిభూషణ్ ఇచ్చారు. ఇచ్చారా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. అదే మరిగా రాజమౌళి, వన్ ఆఫ్ ది బెస్ట్ డైరెక్టర్. ఆయన సినిమాలు తీశాడు బాహుబలి, వెన్ని, త్రిబులార్ కూడా మన తీశాడు. ఆయనకు కూడా పద్మభూషణ్ ఇచ్చారు. అలాంటి మహామహుల్ని సినిమా హీరోల్ని పిలిపించి ఇంటి దగ్గర అవమానం చేసిన విధానం ఒక్కసారి మీరు గుర్తుపెట్టుకోవాలి. నేను 14 సంవత్సరాల ముఖ్యమంత్రిగా ఉన్నా, ఏ నటుడు కూడా నేను అవమానం చేయలా. నటుల్ని గౌరవించిన సంస్కారం మాది. పవన్ కళ్యాణ్ గారి సినిమాలు వస్తే కనీసం సినిమాల్లో ఆడడానికి రేట్లు కూడా ఇవ్వని దుర్మార్గుడు ఈ జగన్మోహన్ రెడ్డి. అంటే మనమందరం ఆయనకు బానిసలం. బానిసలు కాబట్టి ఆయనకు ఊడిగం చేస్తే మన సినిమాకు రేట్ ఇస్తాడు. వీళ్ళ అబ్బ సొత్తు, వీళ్ళ నాయన సొత్తు అనుకున్నాడు. అలాంటిది చిరంజీవి గారిని, సినిమా ఇండస్ట్రీ మొత్తాన్ని అవమానం చేసిన వ్యక్తి, అహంకారైనటువంటి వ్యక్తి ఈ దుర్మార్గుడు. కానీ పవన్ కళ్యాణ్ గారిని నేను అభినందిస్తున్నా, బాలకృష్ణ అభినందిస్తున్నా. నీ సినిమాలను వివరణ చేసుకో, ఆడగనైపో చూసుకుంటాం. నాకు మెరిట్ ఉంటే ఆడతాయని చెప్పిన వ్యక్తులు పవన్ కళ్యాణ్ గారు అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఒక సంస్కారం ఉండాలి, కుసంస్కారం మంచిది కాదు. అందుకే మీరు ఆలోచించుకోవాలి. సంస్కారం లేని వాళ్ళు అదే అంటారు పెద్దవాళ్ళు శుభ శతకంలో, శునకాన్ని తీసుకుపోయి సింహాసన పైన కూర్చొని పెడితే
దాని బుద్ధి మారదని. అదే జరిగింది రాష్ట్రంలో. అందుకే మీ ఉత్సాహం చూస్తే ఇక్కడే ఉండిపోవాలనిపిస్తూ ఉంది, కానీ ఇప్పటికే ఆలస్యమైంది. అందుకే కోరుతున్నా ఈరోజు మేము మా ఇద్దరికి ఫుల్గా నిద్ర వస్తుంది, గట్టిగా చెప్పాలి హలో ఏపీ. హలో ఏపీ అంటే బాయ్ బాయ్ జగన్, హలో ఏపీ, హలో ఏపీ, హలో ఏపీ, హలో ఏపీ, హలో ఏపీ. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి.